ఆ రోజున దీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం సుమారు 3 గంటల 28 నిమిషాల పాటు దర్శనం. ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దాల్లోనే దీర్ఘకమైన పాక్షిక చంద్రగ్రహణం నవంబర్ 19న కార్తీక పౌర్ణమి నాడు విను వీధుల్లో దర్శనమివ్వబోతుంది. ఇదే విషయాన్ని శనివారం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 18-19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనున్నది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 19 శనివారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు చంద్రుడు సూర్యునికి మధ్య భూమికి ఒకే వరుసలో వచ్చి భూమి నీడ అసంతృప్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్రగ్రహణం సూర్యుని ఉపరితలం మొత్తం 97% ఎర్రగా కనువిందు చేస్తుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించుకోకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 26 తేదీన వైశాఖ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. నిండు చంద్రుడు ఆ రోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్ మూన్, సూపర్ మూన్ అని అంటారు.